Ahorca. Y ahorca el hospital. Ahorca, ahí se ve, ¿qué? ¿Cuál es el? మళ్ళీ ఇబ్బంది క్రాంతి అని ఉన్నాడు మంగళగిరి ప్రజలు పట్టం కట్టడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. వచ్చే నెల 11వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా ఈ మంగళగిరి పట్టణం అదేవిధంగా మంగళగిరి రూరల్ మండలాల్లో చేనేత వృత్తిని మీద ఆధారపడుతూ బ్రతుకుతున్నటువంటి ఎంతో మంది కార్మికులు ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మేము గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి ఆశలు కానివ్వండి లేదా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో 50 సంవత్సరాల వయసుకే మాకు పెన్షన్ ఇచ్చినటువంటి విషయాన్ని కానివ్వండి, అవన్నీ కూడా ఇవాళ గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం మాకు కలుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా చేనేత వర్గాన్ని చేనేత పరిశ్రమని నిర్లక్ష్యం చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఒకప్పుడు సుమారు 30-50 వేల వరకు కూడా చేనేత మగ్గాలు ఉన్నటువంటి ఈ మంగళగిరిలో ఈ రోజున కేవలం 1000 లోపల లేదా 1500 వరకే మగ్గాలు పరిమితం అయిపోయినాయి అని అంటే చేనేత సామాజిక వర్గానికి తెలుగుదేశం ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ఎంతగా నిర్లక్ష్యం చేసిందో గమనించమని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. నూలు దగ్గర నుంచి పడుగుల దగ్గర నుంచి ఈ రోజున ఏ ఒక్క వస్తువు తీసుకున్నా కూడా ప్రభుత్వం రాయితీలు కల్పించడం గానీ లేదా చేనేత కార్మికులు నేసినటువంటి బట్టల్ని ఆప్కో ద్వారా కొనుగోలు చేసి మరి ఆదుకోవటం కానివ్వండి, ఈ వర్గాన్ని ఈ పరిశ్రమని ఆదుకోవడం కానివ్వండి చేసినటువంటి దాఖలాలు లేనే లేవు. ఇవాళ మరి లోకేష్ బాబు మరి గత 10-15 రోజులుగా సుమారుగా మంగళగిరిలో తిరుగుతూ ఉన్నారు. ఏ ఒక్క రోజైనా సరే గడిచిన ఇన్ని రోజుల్లో ఒక్క చేనేత సామాజిక వర్గాన్ని అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకుని పరామర్శించి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఎక్కడైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా. ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు, ఎందుకు చేనేత సామాజిక వర్గాల దగ్గరికి రాలేకపోతా ఉన్నారు అని అంటే గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం చేసినటువంటి నిర్లక్ష్యానికి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కాబట్టి వాళ్ళు రాలేకపోతా ఉన్నారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తిరిగి తీసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి చేనేత సామాజిక వర్గాలకి ఆదుకోవటానికి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి చేస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా మేము ఇంటింటికి తిరుగుతూ నేతన్నల్ని ఆదుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపన్ని వాళ్ళకి వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే నెల జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సన్నిధులు కమ్మని చెప్పేసి మేము కోరుతూ ఓట్లను అభ్యర్థించాం. చేనేత వర్గీయులంతా ఒకే మాట మీద ఉండి మరి ఏ పని చేసినా కట్టుగా చేస్తారు. మరి ఈ రోజున జగనన్న పార్టీని వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి రాజన్న రాజ్యం కావాలని చెప్పి ఇక్కడ మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేయడానికి కంకణం కట్టుకున్నారు. అందుకనే ఈ రోజున మీరు చూస్తూనే ఉన్నారు ఎంత మంచి స్పందన వస్తుందో ఆర్కే గారి పర్యటనకి. మరి పేద బడుగు బలహీన వర్గాలని ఎంతో గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటూ వచ్చిన రాజన్న గారి కొడుకు జగనన్న గారి రాజ్యం కావాలని, మళ్లీ రాజన్న రాజ్యం కావాలనే ఉద్దేశంతో మంగళగిరిలోని మరి చేనేత వర్గీయులంతా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మరి వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి ఇక్కడ నడుం కట్టుకున్నారు. మరి లోకేష్ బాబు గారిని ఇక్కడ పోటీ చేయించి మరి అధికార బలాన్ని ఉపయోగపెట్టి డబ్బుని ఉపయోగపెట్టి
మంగళగిరిలో ఓట్లు కొనేద్దాము, వీళ్ళందరినీ కొనేద్దామనే ఉద్దేశంతో మరి ఈ రోజున లోకేష్ గారిని ఇక్కడ బరిలోకి దింపడం జరిగింది. మంగళగిరి ప్రజలు డబ్బుకి అమ్ముడుపోరు, మీరు చూడండి తప్పకుండా రేపు వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. ఇక్కడ అందరం కూడా ఒకే కట్టుగా ఉన్నాము వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి. అలాగే రామకృష్ణారెడ్డి గారిని అసెంబ్లీకి, మరి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని పార్లమెంట్కి పంపించడానికి మేమందరం కూడా కృషి చేసి గెలిపిస్తామని తెలియజేస్తాం. అంతేకాదు అణగారిన వర్గాలకి, ఎవరైతే వెనకబడి ఉన్న వర్గాలు ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎవరికి కూడా సరైన ప్రాధాన్యత లేదు ఇక్కడ టీడీపీ పరిపాలనలో. ఎంతసేపటికి బడాబాబులకే డెవలప్ అయిన వాళ్ళనే డెవలప్ చేయడానికే, మరి ఇక్కడ ఉన్నా మీరు చూసే ఉంటారు రాజధాని ఇక్కడికి తీసుకొచ్చాం మిమ్మల్ని అందరినీ ఎంతో డెవలప్ చేస్తామంటున్నారు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చూడండి, ఎవరికి సంబంధించినయో ఎవరికి చెందినయో ఎవరు డెవలప్ అవుతున్నారో ఒకసారి ఆలోచించండి.